హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ ఎపిసోడ్లో అందరూ బాను పెట్టిన స్ట్రీట్ ఫుడ్ని టేస్ట్ చేస్తారు ఏజే ఇది ఎక్కడి నుండి తెచ్చావు అని అడుగుతాడు బాను రోడ్ నెంబర్ టూ స్ట్రీట్ నెంబర్ ట్వంటీ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చా అని చెప్తుంది అప్పుడు ఏజే ఇంపాసిబుల్ ఈ మసాలాలు ఓన్లీ ఏజే రెస్టారెంట్లోనే ఉంటాయి అని అంటాడు అప్పుడు బాను మసాలాలే కాదు డిషెస్ కూడా ఏజే రెస్టారెంట్వే అని చెప్పి బిల్ చూపిస్తుంది అప్పుడు వర్ధన్ ఇంపాసిబుల్ మీరు పొరపాటు పడుతున్నారేమో అని బానుని అంటాడు అప్పుడు బాను నేను చేసేవి మాత్రమే మీకు కనపడతాయి డైలీ మీరు ఆర్ఫనేజ్కి డొనేట్ చేసే ఫుడ్ మధ్యలో వెహికల్ మారి ఒక స్ట్రీట్ ఫుడ్ బండి పైకి చేరుతుంది అని అంటుంది అప్పుడు ఏజే వర్ధన్ ఏం జరుగుతుంది రెస్టారెంట్లో ఆ మాత్రం మీకు తెలియట్లేదా అని అంటాడు అప్పుడు వర్ధన్ మేమే డైలీ ఫుడ్ పంపుతున్నాం కానీ ఇలా ఎలా జరుగుతుందో తెలియదు ఏజే అని అంటాడు అయినా తప్పు చేసేవాళ్ళు మనకి తెలిసేలా చేస్తారా అని వర్ధన్ అంటాడు అప్పుడు ఏజే వర్ధన్ ఏం మాట్లాడుతున్నావు మొత్తం రెస్టారెంట్ని మీ భుజాలపైనే నడుపుతున్నట్లు మీ భార్యల ముందు చెప్తారు కదా కానీ ఎప్పుడైనా ఆర్ఫనేజ్కి వెళ్ళి ఫుడ్ వస్తుందా లేదా అని కనుక్కున్నారా ఇదంతా వేస్ట్ ఇంక నుండి అన్నీ నేనే చూసుకుంటా అని చెప్తాడు అప్పుడు వర్ధన్ సారీ చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు ఏజే నిన్న కాక మొన్న వచ్చిన బానుకి ఇది తెలిసింది అని అనుకుంటాడు బాను ఇదంతా పట్టించుకోకుండా సోఫాలో కూర్చొని తింటూ ఉంటుంది అప్పుడు ఏజే బాను వైపు చూస్తూ ఉంటాడు జయమ్మ ఇంతలో వచ్చి తిను బాను నీదేం తప్పులేదు కరణేషు మంత్రిలాగా వచ్చి ఏజేకి నిజం చూపిస్తున్నావు అని అనేసి వెళుతుంది బాను మనసులో మాత్రం ఏజే నిజస్వరూపాన్ని నేను బయట పెట్టాలి జయమ్మ అని అనుకుంటుంది పైకి వెళ్ళాక అందరూ మీటింగ్ పెట్టుకుంటారు చిత్ర నా భర్త ఏ న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసినా అక్కడికే పంపుతారు నేను ఈ మాటలు భరించలేను అని అంటుంది మాయా కూడా ఉదయం వెళ్ళి ఎప్పుడో ఇంటికి వస్తారు అందరూ కలిసి తినే అదృష్టం కూడా లేరు మీరు ఏజేకి చెప్పలేరా అని అంటుంది అప్పుడు జయమ్మ ఇదంతా విని మాయా అని అరుస్తుంది ఏజే అందరినీ ఒకేలాగా చూస్తాడు తను వీళ్ళకి కన్నతండ్రి ఎలా అయ్యాడో చెప్పనా మాయా ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా మీకు ఇంత హోదాని ఇచ్చాడు అని అంటుంది అప్పుడు దక్ష మాకు తెలుసు జయమ్మ మాయా అలాగే అంటుందిలే అని అంటుంది అప్పుడు వర్ధన్ వీళ్ళు చెప్తే మాత్రం మేము వింటామా జయమ్మ అని అంటాడు కట్ చేస్తే జయమ్మ బాను దగ్గరికి వెళ్ళి దీపావళికి ఏర్పాట్లు చేయి బాను అని అంటుంది బాను అప్పుడు అమ్మో నా వల్ల కాదు జయమ్మ దక్ష చేసే పనులన్నీ నేను చేయలేను అని అంటుంది అప్పుడు దక్ష అక్కడికి వచ్చి పర్వాలేదు బాను చెయ్యి అని అంటుంది రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్